ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది అభివృద్ధి సంక్షేమం మధ్య సమతూకం ఉండాలి ఆర్థికంగా ఎవరు అభివృద్ధి చేస్తారో గుర్తించి ఓటు వేయాలి అంటూ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడినట్టు మీడియాలో వస్తోంది సో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వటానికి ప్రాతిపదిక ఏంటి లోక్సత్తా హిస్టరీ తీస్తే ఈ రాజకీయ పార్టీలు సాంప్రదాయ రాజకీయ పార్టీలతో మేము కలవము అన్నది లోక్సత్తా విధానం అందువల్ల గతంలో కూడా వారు ఏ ఏ రాజకీయ పార్టీకి తో ఎలక్షన్స్లో పొత్తులు పెట్టుకోలేదు శాసన మండలి ఎన్నికల్లో మాత్రం ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గంలో గతంలో ఒకసారి మద్దతు ఇచ్చినట్టు గుర్తు కానీ సాంప్రదాయ పార్టీలతో పొత్తుకు లోక్సత్తా మొదటి నుంచి దూరంగా ఉంటూ వచ్చింది ఒక దశలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు ప్రయత్నించినట్లు కూడా వార్తలు వచ్చాయి కానీ ఆ పొత్తుకు ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకరించలేదు ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఎవరితో పొత్తు అనేది గతంలో విధానం ఇప్పుడు వారు కూడా మార్చుకొని కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు సో ఆమ్ ఆద్మీ పార్టీలో విలీనం చేయమని ప్రతిపాదన వచ్చినట్టు కూడా పత్రిక పత్రికలో చదివాను సో కారణాలు ఏదైనా రాజకీయ పార్టీలు తమ వైఖరులు ఎవాల్వ్ చేసుకుంటూ ఉంటాయి గతంలో సాంప్రదాయ రాజకీయ పార్టీలతో ఏ రకంగానూ కలవకూడదు అనుకున్న లోక్సత్తా ఈసారి ఎన్డీఏకు మద్దతు ఇస్తోంది అయితే లోక్సత్తా ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది అందువల్ల ఇది పొత్తుగానో అలయన్స్ చూడలేం ఎందుకంటే లోక్ సత్తాకు ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పోటీకి సీట్ల సర్దుబాటు జరిగినట్టయితే వార్తలు రాలేదు బహుశా ఎన్నికలు అయిపోయాక ఒకవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రాకపోయినా సిగ్నిఫికెంట్ నెంబర్ తీ వస్తే అప్పుడు రాజ్యసభ ఇలాంటి వాటిలో లోక్సత్తాకి ఏమైనా అవకాశం ఇస్తారా లేదా ఇది దానికి సంబంధం లేని అంశమా అనేది కూడా చూడాలి ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా లోక్ సత్తా నా గుర్తున్నంత వరకు ఇక్కడ కూడా ఏ వైఖరి తీసుకోవాలనే విష్ విషయంలో కూడా కొంత చర్చ తర్జన భర్జన జరిగింది కానీ దాదాపు ఎన్నికల రాజకీయానికి లోక్సత్తా దూరంగా ఉంటున్న సమయంలో అకస్మాత్తుగా ఇప్పుడు ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకుంది మరి ఎన్డీఏ ప్రభుత్వంలో అనుసరిస్తున్న ఏ విధానాలతో లోక్సత్తాకు సారూప్యత ఉందో తెలియదు ఈవెన్ జయప్రకాష్ నారాయణ మల్కాజ్గిరిలో పోటీ చేసిన సమయంలో కూడా రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యాఖ్యానం చేశారు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా లోక్సత్తా అభ్యర్థుల్ని చాలా చోట్ల ఉపసంహరించుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి బండారు దత్తాత్రేయ అభ్యర్థిత్వానికి మద్దతుగా సికింద్రాబాద్లో జయప్రకాష్ నారాయణ ప్రచారం కూడా చేశారు కానీ ఆ రోజుల్లో బీజేపీకి టీడీపీకి పొత్తుండే మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి పోటీలో లేకపోయినా బీజేపీ టీడీపీ అభ్యర్థి అయిన మల్లారెడ్డికి మద్దతు ఇచ్చింది అయినా జయప్రకాష్ నారాయణ బేషరత్గా సికింద్రాబాద్లో బీజేపీకి ప్రచారం కూడా చేసినట్టు ఆ రోజుల్లో పత్రికల్లో చదివాను అందువల్ల లోక్సత్తా మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా బీజేపీకి అనుకూలమైన వైఖరి తీసుకుంది పద్నాలుగులో కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఎన్డీఏకి మద్దతు ఇచ్చారు తెలుగుదేశానికి మద్దతు జనసేనకు మద్దతు అని అల్లే ఎన్డీఏకి మద్దతు అంటే బీజేపీ చేరిన తర్వాత లోక్సత్తా ఈ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది ఎందుకంటే టీడీపీ జనసేన మాత్రమే ఉన్నప్పుడు లోక్సత్తా మద్దతు ఇవ్వలే అందువల్ల బీజేపీ పట్ల లోక్సత్తా సానుకూలత ఈ వైఖరి వల్ల స్పష్టంగా అర్థమవుతుంది వివిధ అంశాల పైన కూడా అది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు అది వ్యవసాయ చట్టాల విషయంలో కావచ్చు ఇలాంటి విధానాలలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి అనుకూలంగా లోక్సత్తా స్టాండ్ తీసుకుంది అఫ్ కోర్స్ అదే సమయంలో బీజేపీ విధానాలతో డిఫరై డిమార్కెట్ అనే సందర్భాలు కూడా ఉన్నాయి బట్ ఏదైనా లోక్సత్తా సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయమైన రాజకీయాలు చేస్తామని మొదలుపెట్టి చివరకు ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకొని తాను పోటీ చేయకుండా ఇప్పుడు ఎన్డీఏకు మద్దతు ఇచ్చే వరకు మార్పు చెందింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది